భయ్యా ముందుగా మీ కంగ్రాచులేషన్స్ సో సినిమా రిలీజ్ అయిపోతుంది ఆ సినిమా రివ్యూ అనేది ఐమాక్స్ బయట మేము ఇచ్చుకుంటాం నేను అదే అడుగుదాం అనుకున్నా ఐమాక్స్ బయట ఉంటావు కదా నువ్వు అని చెప్పి ఫస్ట్ నువ్వు ఎంచుకున్న చూస్తేనే అర్థమైంది నా క్వశ్చన్ క్వశ్చన్ ఓకే ఓకే మై క్వశ్చన్ ఇస్ అన్న ఏం లేదు చాలా సింపుల్ నా పేరు పవన్ ఎస్ఎస్పీ మూవీ రివ్యూ అని నువ్వు చైతన్య ఇన్నియర్ కాలేజ్ కి వచ్చే కొమ్మది ఆర్ఎక్స్ హండ్రెడ్ మీద అది ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా ప్రమోషన్స్ కి సో ఆ ప్రమోషన్స్ రాగానే డాన్స్ చూసి చూసాను ఆయనకు సాంగ్ హిట్ అయిపోయింది సినిమా చూశాను మంచి రొమాన్స్లు అది మంచి నెక్స్ట్ లెవెల్ సరే పాయింట్ పాయింట్ కి వచ్చేస్తాను మై ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఒకటే చాలా ఫాస్ట్ అన్నమాట సింపుల్ అండ్ ఫాస్ట్ ఇంకెప్పుడు వస్తది అరగంట అయింది ఆల్రెడీ నువ్వు మైక్ పట్టుకొని అంటే సింపుల్ అండ్ ఫాస్ట్ ఏం లేదు కొంచెం కవర్ చేసిన కోత్గా కనబడుతాను కదా నీ ప్రమోషన్ నీకు వచ్చే ఏం లేదు పాయల్ రాజ్పూర్తో రొమాన్స్ బాగా నచ్చిందా మన నేహాతో బాగా రొమాన్స్ నచ్చిందా నేను నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాకు నన్ను ఇరికిచ్చేది అడగొద్దు నువ్వు అని అంటే అన్న అది అప్పుడు రొమాన్స్ చేసో ఇప్పుడైతే మన వదిన కూడా ఇంట్లో ఉంది కదా అదే సో దాని తగ్గట్టు చేస్తున్నారా లేకపోతే ఏంటని లేదు లేదు అదే సో ఇలాంటి క్వశ్చన్స్ నేను పెళ్లి తర్వాత నుంచి ఆన్సర్ చేయడం మానేశాను సరే సరే అన్న ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండండి ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఎలానో ఇలాంటి క్వశ్చన్స్ కూడా హానికరం సో థ్యాంక్ సో మచ్ సో ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా అండ్ దిస్ ఇస్ గీతా సైనింగ్ అప్ థ్యాంక్ సో మచ్ ఆర్ఎక్స్ హండ్రెడ్లోనే ఎనభై తొమ్మిది కిస్సులు ఉన్నాయి నిజంగా నాకు తెలియదు కాదని కూర్చొని లెక్క పెట్టావా లెక్క పెట్టా నేను అదే కాదు సినిమా ఎంజాయ్ చేయకుండా నువ్వు కిస్ ఎందుకు లెక్క పెడుతున్నావు అంటే లెక్క పెట్టాలి కదన్నా అదే లెక్కలు వస్తాయి కదా అంటే మనకు మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్ కదా అలాగే ఈ సినిమాలో ఎన్ని కిస్సులు ఉన్నాయన్న లేవు అస్సలు ఒక్కటి కూడా సినిమాలో చూద్దు లెక్క పెట్టక అప్పుడు సినిమా చూడు సినిమా చూస్తూ సినిమా చూడు అప్పుడు కూడా లెక్క పెట్ట సరే అన్న ఓకే ఓకే డన్ అన్న కార్తికే ఓకే మీరు ఎప్పుడు రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటారా స్టోరీ సెలెక్షన్ చేసుకుంటారా ఇది కూడా మీరు కం కోసం సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ చేసుకున్నారు మళ్ళీ అవునవును అవును అలా కుదిరి స్పెషల్ అనుకునారా అలా లేకపోతే కుదిరి లేదు అలా ఏం అనుకోలేదు అంటే రియల్ ఇన్సిడెంట్స్ లో కొంచెం నిజంగా జరిగిందంటే నా మన ఇప్పుడు RX హండ్రెడ్ ఉంది అది రిజల్ట్ రియల్ గా జరిగిన స్టోరీ దాంతో చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అయినారు మాకు కూడా ఇలాంటి స్టోరీ ఉంది మాకు కూడా ఇలాంటి బ్రేకప్ అయింది ఇదన్నీ అని గుణా కూడా అన్నారు సో యా ఎగ్జాంపుల్ చెప్తుంది సో అలా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసినప్పుడు చాలా మంది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది ఈ ఇది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ కి ఛాయలు ఉంటాయి కాబట్టి చాలా మంది కనెక్ట్ అయ్యారే మా ఊర్లో కూడా ఇలా జరిగింది మా మా పెద్ద ఇలా చేసాడు మా మామయ్య చేసాడు ఇలా అనుకోవడానికి ఉంటది కాబట్టి మోర్ కనెక్టింగ్ అనిపిస్తుంది సో అలాంటి సినిమాలు బాగుంటాయి అన్న ఫీలింగ్ అండ్ మీరు అది చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే న్యాచురల్ గా

ఉంటుంది ఎవరు మీ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ ట్వంటీ ట్వెల్వ్ లో యుగాంతం అయిపోతున్నప్పుడు యుగం మొత్తం అంతం అయిపోతుందని వచ్చింది కదా కానీ బెద్దరు లంకనే ఎందుకు తీసుకున్నారు మీరు ఆ ఊర్లో మాత్రమే ఏం జరిగిందనేదా టూ థౌజండ్ లో ఇది ఈ ఆన్సర్ కోసమే